తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చిన్న కొత్తలంక గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పొత్తూరి ఉమారాణి ప్రచార ర్యాలీ నిర్వహించారు. టీడీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తనను గెలిపిస్తే గ్రామంలో డ్రైనేజీ, రోడ్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని పీటీవీ వర్మ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్లు కాశీ విశ్వనాథరావు, కె ఈశ్వరరావు, నక్కా జనార్దన్ రావు పాల్గొన్నారు. అక్క చెల్లెలకు, చెల్లెమ్మలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చిన్న కొత్తలంక గ్రామ సర్పంచ్గా నా సతీమణి శ్రీ ఉమారాణి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఈ గ్రామంలో ఎన్నో ఈ వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఒక కులం ఈ వరకు గత ప్రభుత్వంలో ఒక పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీని సంక్రమించాలి, వాళ్ళకి చేయి తడపాలి, అలాగే హౌసింగ్ లోన్ అవ్వచ్చు. ఏ కార్యక్రమం వచ్చినా జన్మభూమి కమిటీ వీళ్ళ ద్వారా వాళ్ళు 10,000, 5,000 డిమాండ్ చేసేవారు. ప్రతిదానికి లంచం. ఈరోజు ఏ సమస్య రావాలని ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలి, వాడిని ఇంకోటి రికమెండ్ చేయాలి. ఈరోజు వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక లంచం, ఓ మతం లేదు, మా పార్టీలో కులం లేదు, వ్యక్తిత్వం లేదు, అవి ఒకటే మన క్వాలిఫికేషన్. అతనికి అన్ని అర్హత ఉంటే చాలు, ఏ పథకమైనా వచ్చేస్తుంది. మా చిన్న కొత్తలం గ్రామంలో దగ్గరలో సుమారుగా 75 ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రయత్నాలు పడినా గత ప్రభుత్వంలో వాళ్ళు ఇళ్ల స్థలాలు ఆపారు. కానీ ఈరోజు 75 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాం. ప్లస్ ఇంకొక 15 నుంచి 20 మంది వరకు అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు కూడా పరిశీలించి అతి త్వరలో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. మా గ్రామంలో ఇళ్ళ హౌసింగ్ బిల్లులు రాలేదు, అవి కూడా ఇమీడియట్గా వచ్చిన వెంటనే ఎమ్మెల్యే సమక్షంలో చేస్తాం. గ్రామం అన్ని విధాలుగాను వెనుకబడి ఉంది. చాలామంది చిన్న కొత్తలం కానీ చాలా డెవలప్ అయిపోయిందంటారు ప్రచారంలో.